హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు అయితే మనకి గేమ్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మన గేమ్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అనేది ఎవరెవరైతే లో అండ్ వేజ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఎవరెవరైతే డీపీ అది యూజ్ చేస్తారో, అలాగే మొబైల్ ల్యాగ్ అవుతుంది, గేమ్ ఆడడానికి చాలా కష్టంగా ఉందని అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. మరి ఆ ఫీచర్ గురించి తెలుసుకునే ముందు ఇంకేమైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇంకేమైనా ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఓపెన్ చేసేయండి, దానికంటే ముందు అప్డేట్ చేసేయండి. అప్డేట్ చేసిన తర్వాత గేమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత సెన్సిటివిటీ దగ్గరకు అయితే వచ్చేయండి. సెన్సిటివిటీలో మనకి చూసుకుంటే జనరల్ వచ్చేసి మనకి 200 అయితే చేశాడు. ఇంతకుముందు వరకు మనకి జస్ట్ 100 వరకు అయితే ఉండేది, ఇప్పుడైతే మనకి ఇంకొక 100 అనేది ఎక్స్ట్రా అయితే యాడ్ చేశాడు. అండ్ అలాగే రెడ్ డాట్ ఇచ్చాడు. అండ్ అలాగే 2x స్కోప్కి, 4x స్కోప్కి, అండ్ అలాగే స్నైపర్ స్కోప్కి, ఫ్రీ లుక్కి కూడా మనకి అన్ని 200% అయితే చేసాడు. సో ఇప్పుడైతే మనం వీటిల్లో డిఫరెన్స్ అయితే ట్రై చేద్దాం. అంటే ఖచ్చితంగా ట్రై చేయాలి, ఎందుకంటే మనకి 100% పెంచాడు. సో చూద్దాం, ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉండాలి కదా. సో నేనైతే ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఎప్పటిలాగే 100 పెడుతున్నా. సో మనకి ఫ్రీ ఫైర్ ఎప్పుడు ఎలా అయితే 100 ఉండదో అలానే 100 పెడుతున్నా. ఒకటి ఎక్కువ అయిపోయింది, ఆ ఒకటి కూడా తగ్గించేద్దాం. సో ఒకటి ఎస్ తగ్గించేసాను. సో ఇప్పుడైతే నార్మల్గా ట్రైనింగ్కి అయితే వెళ్తాను నేను. ట్రైనింగ్లోకి వెళ్ళి మనకి ఎలా ఉంది మూమెంట్ స్పీడ్ అనేది అయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తాను. అంటే మనకి 100% పెంచడం వల్ల యూజ్ ఉందా లేదా అనేది అయితే తెలియదు కదా. సో నాకైతే మాత్రం గేమ్ రెగ్యులర్గా ఆడట్లేదు. సో కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే డిఫరెన్స్ కనిపెట్టడం అనేది. సో నాకైతే చూసుకోవచ్చు మీరు ఇక్కడ, నాకంత ఫ్రీగా అనిపించట్లేదు. సో నేను రెగ్యులర్గా ఆడకపోవడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఓకే, నేనైతే అబ్జర్వ్ చేయగలుగుతున్నా, నా ఓల్డ్ది ఎలా అయితే ఉండేదో అలానే ఉందనేసి అబ్జర్వ్ చేయగలుగుతున్నా. బట్ కొంచెం స్క్రీన్ స్ట్రక్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. అంటే ఇంతకుముందు అంత ఫ్రీగా లేదనే అనిపిస్తుంది. మేబీ దీనికి రీజన్ నేను రెగ్యులర్గా గేమ్ ఆడకపోవడం కూడా అవ్వచ్చు. సో ఏదేమైనా సరే నాకు ఇక్కడైతే కొంచెం కష్టంగా ఉంది. సో ఇప్పుడు నేనైతే నా సెన్సిటివిటీని 100 అయితే పెట్టి చూద్దాం. సో ఇక్కడ సెన్సిటివిటీ మార్చడానికి అవుతుందా? ఎస్, ఇక్కడ మార్చడానికి అవుతుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడైతే జనరల్ని 200 అయితే చేస్తా. ఎస్, 200 అయితే చేసాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి స్క్రీన్ చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. నాకు ఆల్మోస్ట్ ఐఫోన్ ఫీల్ వచ్చింది. నేను ఇంతకుముందు సార్ ఒకసారి ఆడాను ఐఫోన్లో, ఒకసారి ఆడాను. సో ఐఫోన్ ఫీల్ వచ్చింది. ఇక చూడండి చాలా ఫాస్ట్ తిరుగుతుంది. సెన్సిటివిటీ అనేది చాలా చేంజ్ అయింది. సో ఇది ఎవరైతే ఫ్రీ స్టైల్ గేమ్ ప్లే ఆడతారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చెప్తాను కదా, ఆల్మోస్ట్ ఐఫోన్లో ఆడినంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంట్లోనే ఇలా ఉంటే ఇంకా ఐఫోన్లో ఇంకెంత ఉంటుందో. అంటే ఐఫోన్లో ఇంతకు ముందు వరకు 200% వేసుకుని ఇప్పుడు 400 అవుతుంది. అంటే ఇంకా డబుల్ అవుతుంది. ఐఫోన్కి అయితే ఇంకా పీసీలో ఆడినట్టు ఉంటుందేమో మేబీ. సో అలా ఉంది. నాకైతే సెన్సిటివిటీ ఫీచర్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక రెడ్ స్కోప్ అలాగే 4x స్కోపు ఇంకా ఉన్నాయి కదా మనకి. 8x స్కోప్ లేదు కదా, ఎప్పుడో రిమూవ్ చేస్తాడు. ఓకే, స్నైపర్ స్కోప్ ఉంది, స్నైపర్ స్కోపు ఇవన్నీ ఉన్నాయి. ఫ్రీ లుక్ ఉన్నాయి, ఫ్రీ లుక్ నేను వాడినవాడిను. సో ఇంకా అలాగే రెడ్ డాట్ కూడా 200% అయితే పెట్టి చూద్దాం. 200% పెట్టి చూస్తే మాత్రం నాకు ఇందాక డ్రాగ్స్ అనేవి చాలా ఇబ్బందిగా పడ్డాయి. చూడండి, చాలా ఇబ్బంది పడ్డాను ఇందాకైతే, ఎందుకంటే హై అయిపోవడం వల్ల. సో డ్రాగ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇగో డ్రాగ్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఎక్కడైనా మనం మిస్ఫైర్ చేసామా అది మాత్రం ఎనిమికి తగలడం చాలా కష్టంగా ఉంది. సో చాలా కష్టంగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి మిస్ఫైర్ అయ్యిందా, బాడీ లాక్ అవ్వకుండా కానీ ఫస్ట్ బుల్లెట్ మిస్ఫైర్ అయ్యిందా, ఆబ్వియస్లీ మిగతా బుల్లెట్లు అన్నీ గాల్లోకి వెళ్ళిపోతాయి. సో లేదంటే మనకి ఫస్ట్ కనుక కనెక్ట్ అయిందంటే ఇంకా ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఇది కూడా అలా ఉంది, రెడ్ డాట్ కూడా. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, నాకైతే ఫీచర్ నచ్చింది. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఫీచర్ మీకు నచ్చింది లేదా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి.